ఈరోజు మనం 10th క్లాస్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఇంగ్లీష్ పేపర్ 2 డిస్కస్ చేద్దాం. పేపర్ 2కి వచ్చేసరికి మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. ఇది బ్లూ ప్రింట్ అన్నమాట. ఒక డేటా ఇస్తాడు, ఈ డేటాను మనం బాగా చదివి దాని కిందన క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలన్నమాట. నేను చాలా స్లోగా స్క్రోల్ చేస్తాను, మీకు ఎక్కడైనా సరే ఫాస్ట్ అనిపిస్తే మీరు అక్కడ పాజ్ చేసి చూడవచ్చు, లేదంటే స్క్రీన్ షాట్ చేసి చూడవచ్చు. నెక్స్ట్ ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ఆ ప్యాసేజ్ని కేర్ఫుల్గా చదివి దానికి ఆన్సర్స్ రాయాలన్నమాట. చూడండి, ఇక్కడ సుభాష్ చంద్రబోస్ గురించి ఇచ్చాడు, ఇది మనం క్లియర్గా చదివి దానికి ఆన్సర్స్ రాయాలన్నమాట, అర్థం చేసుకొని రాయాలి. మళ్ళీ ఇంకొక ప్యాసేజ్ ఇస్తాడు, ఈ ప్యాసేజ్ కూడా మనం బాగా అర్థం చేసుకుని దీనికి సంబంధించిన ఆన్సర్స్ అనేవి రాయాలి. కింద ప్రశ్నలు ఇస్తాడు. నెక్స్ట్ జంబుల్ సెంటెన్స్ అన్నమాట. ఈ 5 సెంటెన్స్ మనం బాగా చదువుకొని ఏది ఫస్ట్ వస్తుందో, ఏది లాస్ట్ వస్తుందో, ఏది మిడిల్ వస్తుందో మనం ఈ బాక్స్లో రాస్తే చాలు. మళ్ళీ మళ్ళీ ఈ సెంటెన్స్ రాయాల్సిన లేదు, టైం వేస్ట్ చేసుకోవాల్సిన లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 11, 12, 13, 14, 15 ఉంది కదా. ఇక్కడ మనం ఈ బాక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 15 ముందు వచ్చి అనుకోండి, 15, 11, 14, 13, 12 ఇలా రాసుకోవచ్చు అన్నమాట. ఏది ముందు వస్తే అది, ఏది లాస్ట్ వస్తే అది, ఓన్లీ నెంబర్స్ రాస్తే చాలు ఆ బాక్స్లో. ఇదే కాపీ చేసి ఆన్సర్ షీట్లో జస్ట్ ఆ నెంబర్స్ రాస్తే చాలు. ఇంకా వొకాబులరీ, ఇక్కడ మనకి హింట్స్ ఇచ్చాడు, ఈ పదాలు ఎక్కడెక్కడ మనకి ఈ ఏబిసిడిలో ఎక్కడ వస్తాయో అవి కరెక్ట్గా రాసుకోవాలన్నమాట. వాటి సినానమ్స్, ఇవి యాంటనమ్స్ అన్నమాట. వీటికి యాంటనమ్స్ మనం ఇక్కడ మ్యాచింగ్ రాయాలన్నమాట, మ్యాచింగ్ కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. ప్రౌడ్కి ఏది వస్తుంది, అరెండ్కి ఏం వస్తుంది, రెస్పెక్ట్ ఏం వస్తుంది, స్కిల్డ్ ఏం వస్తుందో చూసుకోవాలి. ఇక్కడ మనకి బ్రాకెట్లో 3 ఉంటాయి, ఇవి అడ్వర్స్ అన్నమాట, ఇవి కరెక్ట్గా ఏది మనకు వస్తుందో అది చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ స్పెల్లింగ్స్ అన్నమాట, ఈఏ వస్తుందా లేదంటే ఐఏయా, ఏఈయా, ఓయూఆ, ఏది వస్తుందో కరెక్ట్గా రాయాలి మనం. కంప్లీట్ ద ఫాలోయింగ్ స్పెల్లింగ్స్ అన్నమాట. నెక్స్ట్ది కరెక్ట్ సఫిక్స్ అన్నమాట. సఫిక్స్ అంటే తర్వాత వస్తుంది, ప్రిఫిక్స్ అంటే ముందు వస్తుంది అన్నమాట. ఆ సఫిక్స్ అనేది కరెక్ట్ ఏది వస్తుందో చూస్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఈ 4 పదాలు ఇస్తాడు, ఈ 4 పదాలు ఏది మనకి రాంగ్ స్పెల్లింగ్ ఉందో అది మనం ఐడెంటిఫై చేసి దానిది కరెక్ట్ రాయాలన్నమాట. ఇది డిక్షనరీలో మనకి ఒక చిన్న పదం ఏదైతే ఉందో ఒక పదాన్ని మనం కాపీ చేసి ఇక్కడ ఇస్తాడు, దానికి సంబంధించిన ప్రశ్నలు ఇస్తాడు, 2 ప్రశ్నలు, అవి మనం కరెక్ట్గా అందులో ఉంటుంది, బాగా చూసుకుని మనం రాయాలన్నమాట. డూప్లికేట్ ఎక్స్ప్రెషన్స్, ఆల్టర్నేటివ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, ఇవి రాయాలన్నమాట. ఇందులో 4, అందులో 4. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్ యూజ్ చేయాలి, ఐడమిక్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేయాలి, బైనామల్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేయాలి, ఫారెన్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేయాలన్నమాట సెంటెన్స్ రూపంలో మన ఓన్ లాంగ్వేజ్లో. నెక్స్ట్ మ్యాచింగ్ అన్నమాట, వన్ వర్డ్ సబ్స్టెన్స్ అనే ఒకప్పుడు ఇచ్చేవాటి, ఇప్పుడు మ్యాచింగ్స్ అన్నమాట. నెక్స్ట్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్, నెక్స్ట్ న్యూస్ రిపోర్ట్ రాయాలి దీని ఆధారంగా. స్కూల్ వీక్ గురించి న్యూస్ రిపోర్ట్ రాయాలి. నెక్స్ట్ బయోగ్రఫీల స్క్రిచ్ రాయాలి దీని ఆధారంగా. నెక్స్ట్ స్టోరీ రాయాలి హింట్స్ ఆధారంగా. నెక్స్ట్ ఈ పై డయాగ్రామ్ మనం బాగా స్టడీ చేసి దీనికి సంబంధించిన ఆన్సర్స్ రాయాలన్నమాట. ఆన్సర్స్ అంటే పారాగ్రాఫ్ రాయాలి, ఈ పైగ్రామ్ చేసి. వీటికి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ కింద ఉంటాయి చూడండి, మోడల్ పేపర్ సంబంధించిన ఆన్సర్స్ అన్నీ.
మీరు మళ్ళీ ముందుకెళ్తే ప్రశ్నపత్రం ఉంటుంది, లాస్ట్లో సమాధానం ఉంటాయి. సో ఆ విధంగానే మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే. ఇదే విధంగా మనకి ప్రతి జిల్లాకి డిసిఈబి బోర్డు ఉంటుంది అన్నమాట, అంటే డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డ్ అని డిసిఈబి. వాటికి సంబంధించిన ప్రశ్నపత్రాలు, వాటి యొక్క సంబంధించిన ఆన్సర్స్ కూడా నేను పెడతాను, చూడండి. విన్ స్క్రీన్ షాట్ చూసుకు చదువుకోవచ్చు, లేదంటే పాస్ చేసి మీరు వీడియో పాస్ చేసి చూడవచ్చు.